ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో భేటీ అయ్యారు. సుమారు అర్ధగంట పాటు జరిగిన భేటీలో పలు కీలక అంశాలు చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు, ఉన్నతాధికారుల బదిలీలు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై వీరిద్దరూ చర్చించినట్టు తెలిసింది. తొలుత ఈ భేటీలో జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయం, సచివాలయంలో తన ఛాంబర్లను చూసుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ సచివాలయానికి వెళ్లారు. ఆయన సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఇరువురు మధ్య సుమారు అర్ధగంట సేపు భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేతలిద్దరూ ఇప్పటి వరకు సమావేశం అవలేదు. పవన్ కళ్యాణ్ సచివాలయానికి వెళ్లే సమయంలో రాజధాని రైతులు పూలతో బ్రహ్మరథం పట్టారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వచ్చి చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లారు. చంద్రబాబు ఆయన్ను ఆలింగనం చేసుకుని ఛాంబర్ బయటకు వచ్చి మరీ స్వాగతం పలికారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చారు. కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ బయటకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఉద్దేశించి సీఎం ఛాంబర్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక చిహ్నం చూపించి ఆ గుర్తుకు హుందాతనం తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం సోమవారం చంద్రబాబు సందర్శనకు వెళ్లారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్, ఎగువ దిగువ కాపర్ డ్యాంల సీపేజ్, గైడ్ బండ్ కుంగిపోవడం వంటి అంశాలను చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును విధ్వంసానికి గురిచేశారని, మరోవైపు 2014 నుంచి 2019 వరకు తాను పడిన కష్టంతో 72% ప్రాజెక్టు పూర్తయిందని, ఇప్పుడు ఆ కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని చంద్రబాబు వివరించినట్టు సమాచారం. ప్రధానంగా బాధ్యులను గుర్తించడంతో పాటు పరిపాలన చేతకానితనం, అనుభవం, అవగాహన లేని వారు సీఎంగా ఉంటే ఏమవుతుందో, పోలవరం కేసు స్టడీగా ఉంటుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వివరించినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గురించి చంద్రబాబు పవన్ కు వివరించారు. ఈ నెల 21-22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని, మొదటి రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుందని వివరించారు. ఇక అధికారుల బదిలీకి సంబంధించి ఇరువురి మధ్య చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరును చంద్రబాబు పవన్ కు వివరించారు. రాజధాని అమరావతి పునః నిర్మాణం కూడా చేపట్టడానికి ఇప్పటికే అధ్యయనం చేయాలని, ఫేజ్ 1 నిర్మాణాన్ని 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని నిర్ణయించడంతో పాటు రాజధాని రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సి ఉందని చెప్పినట్లు సమాచారం. వీటితో పాటు పలు కీలక అంశాలు నేతల మధ్య చర్చకొచ్చాయి.